వైసీపీ సంచలన ప్రకటన. నంద్యాల ఉప ఎన్నిక నేపథ్యంలో శిల్పా చక్రపాణిరెడ్డి రాజీనామాతో మరోసారి ఉప ఎన్నిక జరగనున్న కర్నూలు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానంలో పోటీపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్లారిటీ ఇచ్చింది. తమ పార్టీ నుండి ఎమ్మెల్సీగా పోటీ చేసేందుకు వందల మంది ఉన్నారని కర్నూలు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు బివై రామయ్య స్పష్టం చేశారు. ఈసారి స్థానిక సంస్థల ఎమ్మెల్సీని కైవసం చేసుకుంటామని, ప్రజాసేవ చేసే మంచి గుణాలు ఉన్న అభ్యర్థిని ఎంపిక చేయనున్నామని ఆయన అన్నారు. టీడీపీకి దమ్ము ధైర్యం ఉంటే తమ పార్టీ నుండి ఫిరాయించిన ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించి ఎన్నికలకు రావాలని రామయ్య సవాల్ విసిరారు. కర్నూలు జిల్లాలో ఏ ఫిరాయింపు ఎమ్మెల్యే రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లినా అక్కడ శిల్పా బ్రదర్స్ను పోటీకి దింపుతామని ఆయన అన్నారు. ఈ సవాల్ను కర్నూలు టీడీపీ ఇన్ఛార్జ్గా వ్యవహరిస్తున్న మంత్రి కాల్వ శ్రీనివాసులు స్వీకరించారు. నంద్యాలలో శిల్పా బ్రదర్స్ పని అయిపోయిందంటూ టీడీపీ మంత్రి కాల్వ శ్రీనివాసులు చేసిన ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు. తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప పాదయాత్రకు ప్రజల నుండి వస్తున్న విశేషమైన స్పందన చూసి ఓర్వలేక టీడీపీ నాయకులు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని రామయ్య మండిపడ్డారు.